నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వీన్యూస్కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. వసతి గృహాలు నెలకొన్న సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అర్హులైన వారందరికీ పక్కా గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశం. జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు తయారు చేయాలని అధికారులకు సూచన. వినియోగదారులతో ట్రాయ్ అవగాహన సదస్సు. వినియోగదారుల ప్రయోజనాలు సంరక్షించడమే ట్రాయ్ ప్రధాన బాధ్యతన్న ట్రాయ్ అధికారులు. వివరాలకెళ్తే, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ శాఖల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరుపై అధికారులతో ప్రకాశం భవనంలోని ఛాంబర్లో సమీక్ష జరిపారు. చదువుకోవడానికి వచ్చే పేద విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని, వారి ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. వసతి గృహాల్లో ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. ట్యూటర్ల నియామకం, డైట్ ఛార్జీలు, వసతి సౌకర్యాలు తదితరాలపై సూచన చేశారు. వసతి గృహాల సలహా కమిటీ విధి విధానాలపై నివేదిక పంపాలని సూచించారు. ఈ నెలాఖరులోపు అన్ని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాలలను అనుసంధానం చేస్తూ నిర్వహించే వసతి గృహాల్లోనూ మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహణ పైన ఆరా తీశారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు గుర్తించాలని, చిన్న చిన్న మరమ్మతులు చేసుకుని వినియోగానికి అనువుగా ఉంటే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏకరూప దుస్తులు అందలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వాటిపై జేసీతో సంప్రదించి తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జేసీ 2 డాక్టర్ ఏ సిరి, డీఈఓ వి సుబ్బారావు, ఎస్ఎస్ఏపీఓ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీసుధ, బీసీ సంక్షేమ శాఖ అధికారిని సిహెచ్ లక్ష్మీదుర్గ, డీటీడబ్ల్యూఓ ఎంవి సుధాకర్ బాబు, స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ పీడీసి రేణుక, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి ఎంఎల్ నరసింహులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని పి ఝాన్సీరాణి, కార్పొరేషన్ ఈడీ కె విజయకుమార్, కెవి ప్రధానాచార్యులు దిబ్బయ్య, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల సమన్వయకర్త లక్ష్మీశ్వరి పాల్గొన్నారు. అప్పుడు నో ప్రాబ్లం, నాకు తెలిసి 150 మంది ఉంటారట ఇది ఆ స్కూల్లో, కేవలం ఎస్టి చేసిన వాళ్ళే. వాళ్ళు స్కూల్ పోకుండా ఇక్కడ దీనికి కావాలంటే మీరు హాస్టల్ ఏదైనా షెడ్ చేసుకుని క్లాస్ రూమ్ పెడుతూ నాశనం పాఠశాల చేసేయండి. మూడు చేసేయండి, అట్లా క్లోజ్ చేసేది మంచిది. ఈ మూడు హాస్టల్స్ని వేరే దగ్గర మెత్తి చేయాలని వాటి పక్కన పెట్టి ఈ మూడింటి హాస్టల్ వరకు పర్మిషన్ ఇవ్వాలండి. అంతవరకు హాస్టల్ రన్ చేయడానికి అడగండి. లేదా అలా చేసేసి రెడ్యుకేషన్ రాసేయండి నా దగ్గర. మీరు ఆశ్రమ పాఠశాల కోసం శాంక్షన్ ఇచ్చేంత వరకు అవి హాస్టల్గా రన్ చేస్తాను. ఈ సంవత్సరం తీసుకుంటారు. జిల్లాలో అర్హులైన అందరికీ పక్కా గృహాలు నిర్మించేందుకు కావలసిన ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ పోలా భాస్కర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ ఛాంబర్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉగాది నాటికి అర్హులైన వారికి ఇళ్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రజా సాధికార సర్వేలో 2.16 లక్షల మందికి సొంత గృహాలు లేనట్లు గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు అధికారులు తయారు చేయాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాలను తెలుసుకోవాలన్నారు. గృహాలు నిర్మించేందుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు, పట్టాలు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ షణ్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, హౌసింగ్ పీడీ సాయినాథ్ కుమార్, టిట్కో ఈఈ సురేష్ కుమార్, హౌసింగ్ ఈఈలు లక్ష్మీనారాయణ, విడిశర్మ, వెంకటస్వామి, డిఈఈ వెంకట్రావు పాల్గొన్నారు.
అబ్జెక్షన్ బోర్డు పక్కన పెట్టేసి అన్అబ్జెక్షన్ చూస్తే మనం పెద్ద లెక్క వస్తుంది కదా. అప్పుడు ల్యాండ్ అకౌంట్ చేయకుండా ఇంత లెక్క మన టార్గెట్ ఏమైనా ఇచ్చారా అందరికి? వర్కౌట్ చేస్తున్నారు ఫస్ట్, నేను మన జనరల్కి షేర్ చేశాను అనమాట. షేర్ చేసి అప్రాక్సిమేట్గా 1,67,000 ఆర్డర్ మీకు అవసరం అనేది మనకు తెలిసింది. మన జిల్లాగా, మన జిల్లాకి అప్రాక్సిమేట్లీ 1,67,000 ఆర్డర్ ఉందే కదా ఆ నెంబర్ బేసి, ఆ నెంబరే చెప్పారు వాళ్ళు. చెప్పి దీనికి ల్యాండ్ ఐడెంటిఫై చేయడం ఫస్ట్ ప్రాసెస్. సో యూ కీప్ ఐడెంటిఫైంగ్ ద ల్యాండ్. అంతలోపు ఆగస్ట్ 15 విలేజ్ వాలంటీర్లు వస్తారు. అందులోపు వీఆర్ఓ గ్రౌండ్ అయిపోతుంది. విలేజ్ వాలంటీర్ వచ్చిన తర్వాత 10 రోజులు కలిసి ప్యూరిఫై అవుతుంది డేటా. అప్పటికి మీకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలుస్తుంది. అందులో మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటున్నాను అని చెప్పారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బలోపేతంపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దృష్టి సారించారు. ఈ మేరకు సీసీఎస్లో పనిచేసేందుకు ఔత్సాహికులైన పోలీసులను ఆహ్వానించారు. మొత్తం 25 మంది దరఖాస్తు చేసుకోగా వారికి ప్రస్తుతం సీసీఎస్లో పనిచేస్తున్న 25 మంది సిబ్బందికి వెరిసి గెలాక్సీ కౌన్సిలింగ్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. దొంగతనాలు, రాబరీలు, డకాయిటీలు వంటి నేరాలను సమర్థవంతంగా చెదించేందుకు 3 టీంలను ఏర్పాటు చేస్తామని, వాటిలో సమర్థవంతంగా పనిచేయాలనుకుంటే పోస్టింగ్ ఇస్తామని సూచించారు. ఈ కౌన్సిలింగ్లో సీసీఎస్ డీఎస్పీ ఏ ప్రసాద్ కుమార్, మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, SBI 1 CA బాలమురళీకృష్ణ, SBI 2 CA ఎన్ శ్రీకాంత్ బాబు, జరుగుమల్లి ఎస్ఏకే కమలాకర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షునిగా చెన్నుపల్లి శ్రీనివాసాచార్యని నియమితులయ్యారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆగస్టు 4 విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని తెలిపారు. నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కార్పొరేషన్ను రద్దు చేసి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధిని నిరోధించారని బంగారు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారు మఠంను పర్యాటక కేంద్రంలో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాదయాత్రలో 3,500 కిలోమీటర్లు తిరిగినప్పుడు మా యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క సమస్యల మీద మీరు స్పందించిన తీరు అమోఘం. మీరు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేపట్టిన వెంటనే మరి విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీని కేటాయించి మీ యొక్క వాణిని శాసనమండలిలో వినిపిస్తానని తమరు పాదయాత్రలో చెప్పారు. ఆ యొక్క మాటని మరి తొందరలో నిజం చేయాలని మేము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి మాకు హామీ ఆ రోజు జీవో నెంబర్ 85 ద్వారా విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, మరి దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి గల ఇండస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వారి అకాల మరణం వల్ల రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులందరం కూడా మేము తీవ్రంగా నష్టపోయి ఉన్నాము. అయితే తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ యొక్క విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ని పక్కన పెట్టేసేసి బీసీ కార్పొరేషన్లో 1 of the ఒక ఫెడరేషన్గానే గుర్తించి దానికి నిధులు ఇచ్చినా కానీ కూడా 30 కోట్లు ఇచ్చినా 3 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో గత పాలక మండలి పనిచేయడం జరిగింది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు ఏదైతే ఈ 5 వృత్తులైన విశ్వబ్రాహ్మణులకి రాష్ట్రంలో 30 లక్షల మందికి మేలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ రోజు విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేశారు. అదే విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ను తిరిగి ఏర్పాటు చేసి దానికి నూతన పాలక మండలిని కూడా ఏర్పాటు చేసి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి సందర్భంగా రాజశేఖరరెడ్డి ధరించిన ధోతి, పంచలను ఆయనతో సన్నిహితంగా ఉండే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 40 మందిని గుర్తించి వారికి అందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వల్లభరెడ్డి సుబ్బారెడ్డికి ఈ అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో రైతు విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వల్లభరెడ్డి సుబ్బారెడ్డికి రాజశేఖరరెడ్డి ధరించిన ధోతి, పంచలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో విభజనకు పూర్వంగానే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖరరెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మొదటి నుంచి ఎంతో విధేయతగా ఉంటూ వారు చేసిన సేవలని రాజశేఖరరెడ్డి గారి కుటుంబం
ఎంతో ప్రాధాన్యతనిచ్చి రాష్ట్రంలో ఉన్న 30 మందికి వారి అనుచరులకి ఆ మహానేత చొక్కా పంచాల్ పంపడం జరిగింది. వారిలో మా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి గారు ఉంటూ నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు రాజకీయ అవగాహన ఏర్పడిన దగ్గర నుంచి 1989లో రాజశేఖర్ గారితో నాకు పరిచయం ఏర్పడిందండి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రాజశేఖర్ గారి కుటుంబానికి నేను ముఖ్య అనుచరుడుగా ఆ కుటుంబం యొక్క ఏది ఖ్యాతిని మామూలుగా దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబం భారతదేశ చరిత్రలో వాళ్ళ యొక్క చరిత్ర పుట్టుల్లో వాళ్ళ పేరు శాశ్వతంగా నిలబడాలనేటువంటి ధ్యేయంతో నేను కష్టపడి పనిచేస్తూ ఉన్నానండి. నేను 1989 నుంచి ఈరోజు వరకు ఏ సందర్భంలోనూ మామూలుగా రాజశేఖర్ గారిని వదిలిపెట్టి కానీ రాజశేఖర్ గారి కుటుంబాన్ని వదిలిపెట్టి కానీ ఏ ఒక్కరోజు కూడా నేను వేరే కార్యక్రమాలు చేశాను. దానికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో రాజశేఖర్ గారి 70వ జన్మదినోత్సవాన్ని మామూలుగా పురస్కరించుకొని రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజశేఖర్ గారితో ఎవరైతే మొదటి నుంచి మమేకంగా ఉండి రాజశేఖర్ గారికి ఎవరైతే మామూలుగా ఇష్టమై ఉండేటువంటి వాళ్ళందరి గురించి ఆలోచించేసి ఉమ్మడి రాష్ట్రంలో 40 మందిని సెలెక్ట్ చేశారండి. ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో మన ప్రియతమ నేత శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు నా సేవలను గుర్తించి ఆ కుటుంబానికి ఆ 40 ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో నా పేరు కూడా మామూలుగా చేర్పించి నాకు అదృష్టాన్ని కల్పించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. నా జీవితం అంతా కూడా నేను బ్రతికినంతకాలము సుబ్బారెడ్డి గారికి నేను రుణపడి ఉండాలి. ప్రకాశం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఈడీగా కె నాగమణి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు బీసీ కార్పొరేషన్ ఈడీగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 11 కార్పొరేషన్లకు సంబంధించిన పథకాలను ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. బీసీ, ఈబీసీ, ఎంబీసీ, కాపు, వైశ్య కార్పొరేషన్లకు సంబంధించిన పథకాల వివరాలను తెలుసుకునేందుకు కార్పొరేషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలియజేశారు. నేను అనంతపురం జిల్లా నుంచి ఈడీగా బదిలీపై ప్రకాశానికి వచ్చాను. ఈ జిల్లాలో సంబంధించి బీసీ కార్పొరేషన్ అయినా, కాపు కార్పొరేషన్ అయినా, ఈబీసీ అయినా, ఎంబీసీ అయినా, వైసీ అయినా, 11 ఫెడరేషన్ సంబంధించి పథకాల అమలులో ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏవైనా ప్రజలకు ఏదైనా అనుమానాలు సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీకు అన్ని వేళ మా కార్యాలయం నుండి మీ పథకాలకు సంబంధించి ఏం కావాలన్నా కూడా మీరు సంప్రదించవచ్చును. లేదు ఫోన్ ద్వారా కూడా మాట్లాడినా మీకు అన్ని పథకాలకు సంబంధించి నివృత్తి చేస్తాం. ప్రస్తుతానికి ఇంకా మాకు లక్ష్యాలు, ఈ సంవత్సరానికి ఇంకా లక్ష్యాలు రాలేదు. అవి వచ్చిన వెంటనే అందరికి కూడా ఏ రకంగా ఏ సహాయం చేస్తాయి కూడా తెలియజేయడం జరుగుతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా జిల్లా వినియోగదారుల సమావేశాన్ని ఒంగోలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల హోటల్ సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేబుల్ ఎల్ఓసీలు, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ నెట్వర్క్లకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాయ్ రీజనల్ అడ్వైజర్ మునుశేఖర్ మాట్లాడుతూ ట్రాయ్ హక్కులను వినియోగదారులకు వివరించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అవాంఛిత మార్కెట్ కాల్స్ వచ్చినప్పుడు వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినియోగదారులకు వివరించారు. టెలికాం వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకువస్తామని తెలిపారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒంగోలులో ఈరోజు వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ఈ యొక్క అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాయ్ యొక్క యాక్టివిటీస్ వినియోగదారులకి వాళ్ళకి తీసుకెళ్లడము, వారి యొక్క హక్కుల్ని టెలికాంలో వారి గ్రీవెన్సెస్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దానికి మెకానిజం ఏంటి, లేకపోతే వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ పోర్టబిలిటీలో వాళ్ళని కొత్త టెక్నాలజీ వాటిలో అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత అవాంఛిత మార్కెటింగ్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికి ఎట్లా అనేది ఇవన్నీ చైతన్యపరచడానికి ఈ వినియోగదారుల అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. దీంతోపాటు మేము ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలికాం వ్యవస్థలో కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేయడానికి, అది 5G కానివ్వండి, లేకపోతే వైఫై కానివ్వండి, ఇన్ఫ్లైట్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానివ్వండి, ఏమి ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కొత్త పాలసీస్లో మేము డీటెయిల్ కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది మేము ఫాలో అవుతాము. ఆ కన్సల్టేషన్ ప్రాసెస్లో భాగంగా కూడా ఈరోజు
ఇక్కడ ఈ వినియోగదారుల దగ్గర నుంచి సలహాలు అవి స్వీకరించి మేము వాటిని ఇంప్రూవ్ చేయడానికి మొత్తం టెలికం వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకురావడానికి కూడా ఈ యొక్క అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. ఈ అవగాహన సదస్సులో అందరు టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్, వోడాఫోన్, జియో, బిఎస్ఎన్ఎల్ అందరు ప్రొవైడర్స్ దీంట్లో పాల్గొంటారు. వినియోగదారులకి ఏమన్నా ఫిర్యాదులు ఉన్నా కూడా అవి ఇక్కడ వారి దృష్టికి తీసుకొని పోయి అవి సాల్వ్ చేయడానికి కూడా ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుంది. ఆటోలో సెల్ఫోన్ పోగొట్టుకున్న ప్రయాణికురాలు పోలీసు తక్షణ స్పందనతో తన సెల్ఫోన్ దక్కించుకున్నారు. ఆటో దిగుతూ సెల్ఫోన్ మర్చిపోయినట్లు గమనించిన ప్రయాణికురాలు పోలీసులకు సమాచారం అందించగా తక్షణ స్పందించిన పోలీసులు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్కు చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఆటోను గుర్తించి ఆటోను చేరుకుని తనిఖీ చేసి మొబైల్ గుర్తించారు. దీంతో మొబైల్ పోగొట్టుకున్న ఉపాధ్యాయురాలని స్టేషన్కు పిలిపించి ఆటో డ్రైవర్ ద్వారా మొబైల్ను టూటోన్ సీఏ రాజేష్ అందించారు. ఒంగోలులోని గొడుగుపాలెంలో గల శాంతినికేతన్ అంధుల పాఠశాలలోని అంధ విద్యార్థులకు వైసీపీ యువ నాయకులు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేశారు. రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరి రమణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని అంధ విద్యార్థులకు నిత్యావసర వస్తువులతో పాటు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె అంధ విద్యార్థులతో మమేకమై కాసేపు ఉల్లాసంగా గడిపారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి అంధ విద్యార్థులకు తమ వంతుగా చేయూతనివ్వాలని రమణమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు ఫణిహర్ష, ప్రవీణ్ రెడ్డి, సయ్యద్ అల్తాఫ్, వెంకటసాయి, లీల, శరత్, తేజ, వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. పొట్టులాట పోస్తే ఎత్తిన చరిత్రకే కత్తి నవ్వుతా. జేపీ శాంతినికేతన్ తరఫున ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లాంటి పిల్లల్ని మనం లాంటి వాళ్ళు కొంచెం నాకు వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళతో చూసినప్పుడు ఏ కళ్ళనీళ్ళు కారిపోయేది. వాళ్ళు చాలా ఇదిగా ఏం చెప్పాలి, వాళ్ళకి వాళ్ళే ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు. నేను వచ్చి చూస్తున్నా ప్రతి మంత్కి ఒకసారి వచ్చి పిల్లల్ని కలిసిపోతుంటాను నేను. అప్పుడప్పుడు వాళ్ళకి చేతనైనంత వరకు సహాయం చేస్తుంటాను, ఏదైనా వాళ్ళకి అవసరమైంది. అట్లానే మీరు కొంతమంది వచ్చి చూసుకుంటుంటే వాళ్ళకి ఇదిగా ఉంటుంది, మనకి కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనము వాళ్ళకి అది చేసామే అనే ఇది ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇది, అప్పుడప్పుడు మా పిల్లలు అందరు దూరంగా ఉంటారు, ఈ పిల్లల దగ్గరికి వచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్తూ ఉంటాను. పిలిచిన వెంటనే మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు మేడం గారికి మేము ఎల్లప్పుడూ వాసన కుటుంబానికి రుణపడే ఉంటాము. అలానే మేము ఎప్పుడు ఫోన్ చేసినా ప్రతి ఫోను విసుక్కోకుండా ప్రేమతో ఎత్తి మాట్లాడే మా అల్తాఫాన్కైనా, అలానే రమణమ్మ గారు ఇంత కష్టపడి వచ్చి మేము ఇలా ఇక్కడ చాలాసార్లు చేసాం, కానీ మాకు ఒక 4-5 పేర్లే గుర్తుంటాయి. కానీ మేడం రాగానే ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి పలకరించి మాట్లాడి ఇలాంటి సమయం చాలా ఆనందంగా ఉంది. మేమందరం కలిసి ఒక ప్రోగ్రాం అనుకొని మన ఒంగోలులో ఉన్నటువంటి ఈ ఆశ్రమంకి వచ్చి ఇట్లా వచ్చామన్నమాట. మేము పిలవగానే అమ్మగారు వచ్చారు. ఈసారి ప్రతి ఒక సంవత్సరానికి మేము కలుస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, నెల నెల వచ్చి ఇట్లా సరుకులు ఇస్తూ ఉంటాం. ఈ నెల వచ్చేసరికి మేము అందరం కలిసి సరుకులు అన్నీ తీసుకొచ్చి అమ్మగారు కొన్ని స్వీట్స్ అవి తీసుకొచ్చి పిల్లలతో బాగా స్పెండ్ చేశారు. రాగానే ఆమె రాగానే మమ్మల్ని పలకరించడం కంటే ఆమెను పలకరించి అందరూ ఇక్కడ ఉండే ఆ అమ్మ వాళ్ళు అందరూ అమ్మ అమ్మ అని చాలా ఆప్యాయతతో పిలిచారు. అది చూస్తే చాలు, మనం ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనకు చేతనైనంత చేస్తే అది జీవితంలో అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. మనం ఎన్ని చేసినా ఏం చేసినా మనం సేవ చేస్తున్నాం అనేది మన జీవిత తాత్పర్యంగా మారితే బాగుంటుందని.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ నెల 20వ తేదీన ఒంగోలులో పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే కార్యక్రమాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు మాగుంట అభిమానుల కోసం ఒంగోలులోని రామ్నగర్ 2వ లైన్లో గల మాగుంట నివాసంలో అందుబాటులో ఉంటారని మాగుంట కార్యాలయ ప్రతినిధి తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అర్హులైన వారందరికీ పక్కా గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశం. జిల్లాలో రెవెన్యూ గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాలు తయారు చేయాలని అధికారులకు సూచన. వినియోగదారులతో ట్రాయ్ అవగాహన సదస్సు. వినియోగదారుల ప్రయోజనాలు సంరక్షించడమే ట్రాయ్ ప్రధాన బాధ్యతన్న ట్రాయ్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.